పశ్చిమ ప్రకాశం ప్రజల కోరిక ఆకాంక్ష నెరవేర్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని మార్కాపురం జిల్లా సాధన సమితి సభ్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్కి వినతి పత్రం సమర్పించారు. మార్కాపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద డివిజన్ స్థాయి అధికారులతో కరోనా నివారణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం మార్కాపురం జిల్లా కేంద్రంగా చేయవలసినదిగా మార్కాపురం జిల్లా సమితి సభ్యులు విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్కి వినతిపత్రం అందజేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంగా చేయాలని, ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేరాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి మా ఆకాంక్ష నెరవేర్చాలని తెలుపుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్కి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డికి, గద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి, ఆర్డీఓ శేషిరెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎల్పి యాదవ్, చెంచురెడ్డి, అగ్ని రామకృష్ణ, మహిళా నాయకురాలు శ్రీనివాస శాస్త్రి, నాగేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ వేసిన తర్వాత, మరి కమిటీ వేయకముందు, కమిటీ వేసిన తర్వాత కూడా మార్కాపురంలో మార్కాపురం జిల్లా సాధనా సమితిలు ఏర్పడి మరి మార్కాపురం జిల్లా ప్రకటించడానికి ఉవ్వెత్తన ఉద్యమాలు ఇప్పటికే 10 నెలల నుంచి జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు పిఎల్పి గారు, అలాగనే మన రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి నూతన జిల్లా సాధనా సమితి ఏదైతే ఉందో మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం మరి యొక్క ఉద్యమం ప్రారంభం చేయడం జరిగింది. ఈ పాటికే జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, అలాగనే ఇక్కడ ప్రజల్లో మరి యొక్క బలంగా ప్రకాశం జిల్లాలో నుంచి విడిపోయి మార్కాపురం జిల్లా రావడానికి అవసరమైనటువంటి నైసర్గిక స్వరూపం కానీ, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు కానీ అన్నింటినీ కూడా వివరించడం జరిగింది. కాబట్టి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, పార్లమెంటు నియోజకవర్గాలు మాత్రమే జిల్లా చేయడం అనేటువంటి విషయం కరెక్ట్ కాదు. ఈరోజు ఇప్పటికే మరి ప్రకాశం జిల్లాలో నూతనపాడిని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో కలిపితే వచ్చే సమస్యల గురించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడున్నారు. మరి మార్కాపురం జిల్లా యొక్క ఆవశ్యకత ఈరోజు పుల్లల చెరువు పై నుంచి నిరజాముల తాండ, ఇటు గిద్దలూరు ఆ పై ప్రాంతం నుంచి కూడా మరి మార్కాపురం జిల్లా నుంచి మరి మార్కాపురం ప్రాంతం డివిజన్లో ఉండేటువంటి సుదూర ప్రాంతం నుంచి ఒంగోలు వెళ్ళడానికి మరి ప్రజలు అష్ట కష్టాలు పడుతూ దాదాపు 200-300 కిలోమీటర్లు పైబడి మరి జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మార్కాపురం జిల్లా కావడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మార్కాపురం మరి జిల్లా కేంద్రంగా మరి ప్రభుత్వాలు ప్రకటించబడ్డట్టుగా చెప్పడానికి తార్కాణం జిల్లా ఆసుపత్రి మార్కాపురానికి వచ్చేసింది. అలాగనే ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు దాదాపుగా 4-5 కార్యాలయాలు మార్కాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిగిలిన కొన్ని కార్యాలయాలు మాత్రమే మార్కాపురంలో జిల్లా కలెక్టరేట్గా రావాలి. కాబట్టి మరి ఇక్కడ నీటికి కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో రైల్వేస్ కానీ, నియర్ బై దొనకొండ మరి విమానాశ్రయం కానీ, అలాగనే అన్ని రకాలైనటువంటి వసతులు కలిగినటువంటి ప్రాంతంగాను, మరియు దర్శి, కనిగిరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మార్కాపురం జిల్లా కావాలని ఆకాంక్ష. మరి ఇటు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురంతో పాటు మరి ఈ చుట్టూ ఉండేటువంటి నియోజకవర్గాలు కూడా మార్కాపురం జిల్లాలో ఉండాలనేటువంటి కోరికను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇప్పటికే పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం వెనకబడినటువంటి ప్రాంతం, ఇప్పుడిప్పుడే వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయనేటువంటి ఆశతోటి ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా తరలి వెళ్ళినట్లయితే మరి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడేటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి మార్కాపురానికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ప్రధానంగా మరి ప్రభుత్వానికి ధీటుగా మరి కనిగిరి నియోజకవర్గం కానీ, ఇటు దర్శి నియోజకవర్గం కానీ, మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు కూడా ఈరోజు ప్రభుత్వానికి పూర్తి అండదండలుగా ఉన్న విషయాన్ని మరి గమనించి ఈ ప్రాంతాన్ని జిల్లా చేసినట్లయితే మరి ఒక కడపలాగా, ఎందుకంటే పూర్వం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లా మరి కర్నూలు జిల్లా వాసులే, రాయలసీమ ప్రాంత ఏరియా ఇది. కాబట్టి ఆ ప్రకారంగా చూసినప్పటికీ కూడా రాయలసీమ ప్రాధాన్యం కలిగినటువంటి ప్రాంతం ఇది, వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాలి. నైసర్గికంగా కానీ, భౌగోళికంగా కానీ చూసినట్లయితే ఇక్కడ ఇప్పటికే 4-5 ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక రకాలైనటువంటి వైద్య కళా, అగ్రికల్చర్ కాలేజీ, వైద్య కళాశాల త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కొత్తగా గ్రాంట్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. మరి ఇక్కడ ప్రభుత్వం